హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. మీరు చూస్తున్నారు సురేంద్ర టెక్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం గూగుల్ పే అంటే గూగుల్ పే గూగుల్ డ్యూ నుంచి మనకు 30 స్క్రాచ్ కార్డులు అనేవి ఎలా తీసుకోవాలో చూద్దాం. మీరు ఈ 30 స్క్రాచ్ కార్డులను తీసుకోవడానికి ఎవరిని రిఫర్ చేయడం అవసరం లేదు. నేను చెప్పే ట్రిక్ ఫాలో అయితే చాలు, మీకు 30 స్క్రాచ్ కార్డులు అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎవ్వరికి రిఫర్ చేయకుండా మీకు 30 స్క్రాచ్ కార్డులు వచ్చే ట్రిక్ అనేది నేను చెప్తాను, చూడండి. అందుకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని నేరుగా మీ మొబైల్లో పొందవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మన ఛానల్కి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూసినట్లయితే మనం గూగుల్ డ్యూ నుంచి అంటే గూగుల్ పే గూగుల్ డ్యూ నుంచి 30 స్క్రాచ్ కార్డులు అనేవి ఎలా తీసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందుకు మీరు ఎవరిని రిఫర్ చేయని అవసరం లేదు. మీ దగ్గర ఎయిర్టెల్ మొబైల్ సిమ్స్ కానీ లేదా జియో సిమ్స్ కానీ ఏమైనా సరే మొబైల్ సిమ్స్ ఉంటే చాలు, మీరు 30 స్క్రాచ్ కార్డు అనేవి తీసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏంటో చెప్తా చూడండి. మీరు ఫస్ట్ వచ్చేసరికి మీరు గూగుల్ డ్యూని ఓపెన్ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే గూగుల్ డ్యూ అంటే మనకి ఓల్డ్ యూజర్స్ రావనుకుంటున్నారు. ఓల్డ్ యూజర్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. మనం ఓల్డ్ యూజర్స్ కూడా 30 స్క్రాచ్ కార్డులు అనేవి తీసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఓల్డ్ సిమ్స్ అంటే మీరు గూగుల్ డ్యూకి ఇచ్చిన సిమ్సే వాడకూడదు ఫ్రెండ్స్. రిజిస్టర్ అయ్యేటప్పుడు గూగుల్ డ్యూకి ఇచ్చిన సిమ్సే వాడినట్లయితే మీకు కార్డులు అనేవి రావు, మీరు వేరే సిమ్స్ అనేవి వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసరికి మీ గూగుల్ డ్యూ అకౌంట్ అనేది డిలీట్ చేయాల్సి ఉంటుంది. అందుకు మీరు 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. పైన సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ లాస్ట్లో గూగుల్ డ్యూ అకౌంట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ గూగుల్ డ్యూ అకౌంట్ని డిలీట్ చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు గూగుల్ డ్యూ అకౌంట్ డిలీట్ చేసిన తర్వాత మీరు చేసే తప్పు ఏంటంటే మళ్ళీ డైరెక్ట్గా మీరు ఇక్కడే రిజిస్టర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వకూడదు, మీరు బ్యాక్ వచ్చేయాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు అప్లికేషన్స్ అథారిటీ అని ఉంటుంది, లేదా మీకు మేనేజ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. అప్లికేషన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ గూగుల్ డ్యూ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ గూగుల్ డ్యూ అని కనిపిస్తుంది. ఆ గూగుల్ డ్యూని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ డ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్ డేటా అని కనిపిస్తుంది. ఒక నిమిషం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా గూగుల్ డ్యూకి ఇచ్చిన ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్ యూజ్ చేస్తేనే మీకు కార్డులు అనేవి వస్తాయి. మీరు ఏ నెంబర్ అయినా యూజ్ చేయొచ్చు. మీ మొబైల్స్ అంటే మీ ఇంట్లో ఉన్న మొబైల్స్ ఏ మొబైల్ నెంబర్ అయినా సరే యూజ్ చేయొచ్చు. అంటే మీ కీప్యాడ్ సెల్ అయినా సరే యూజ్ చేసే చాలు, ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అంటే తెచ్చి మీ కార్డులు అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. స్క్రాచ్ కార్డులు అనేవి వస్తాయి. కన్ఫామ్గా మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి, గూగుల్ డ్యూ పైన క్లిక్ చేశాను. గూగుల్ డ్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్ డేటా అని ఉంటుంది. ఆ క్లియర్ డేటాని క్లియర్ చేసేయండి. ఈ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తేనే మీకు డైరెక్ట్గా మీరు గూగుల్ డ్యూకి వెళ్ళి రిజిస్టర్ అయితే ఇది పనిచేయదు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్ డేటాని క్లియర్ చేసిన తర్వాత ఒక్కసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. తర్వాత వచ్చేసరికి మీరు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ మాదిరి క్రోమ్ బ్రౌజర్కి ఓపెన్ అని అడుగుతుంది. క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్లో ఇది ఓపెన్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రివార్డ్స్ అని ఉంటుంది కదా, రిడీమ్ రివార్డ్స్ పైన క్లిక్ చేయండి. రిడీమ్ రివార్డ్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇది గూగుల్ డ్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేయండి. అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గివ్ యాక్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. పర్మిషన్స్ అనేవి అలౌ చేసేయండి. పర్మిషన్స్ అన్నీ అలౌ చేసిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది గూగుల్ డ్యూకి ఇవ్వని నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ నెంబర్ అయినా పర్వాలేదు. ఇంట్లో కీప్యాడ్ సెల్ ఉన్నా అందులో మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. కానీ ఇంతకుముందు మనం గూగుల్ డ్యూ క్రియేట్ చేయకుండా ఉండాలి. నేను వేరే మొబైల్ నెంబర్ ఇస్తాను చూడండి. నేను ఈ మొబైల్ నెంబర్తో ఇంతకుముందు నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, కానీ మీకు చూపించడం కోసం మీకు ఈ నెంబర్ ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది. తర్వాత ఒక ఓటీపీ అనేది మనకి మొబైల్ నెంబర్కి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంతకుముందే క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఓటీపీ అయితే రాలేదు. మీకైతే ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని వచ్చేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు గూగుల్ డ్యూ నుంచి మనకి ఒక మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రివార్డ్స్ అనేది ఆల్మోస్ట్ డన్ అని చెప్పి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత లేకపోతే మీకు ఫస్ట్లో ఈ మాదిరి వస్తుంది. డిస్మిస్ పైన క్లిక్ చేసినట్లయితే
మనకి ఇక్కడ ఒక ఈమెయిల్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, మన జీమెయిల్ అడుగుతుంది. కానీ నేను ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర చూపిస్తాను, కానీ మీకు మీరు గూగుల్ డ్యూకి ఎవరి నెంబర్ ఇస్తే మీకు అక్కడే స్క్రీన్ పైన అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను యాడ్ అకౌంట్ క్లిక్ చేసినట్లయితే మనకు ఏ నెంబర్ అయితే మనం తేజ్ యాప్లో అంటే గూగుల్ పే యాప్లో ఇచ్చుంటామో అదే జీమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఈ జీమెయిల్ అనేది తేజ్ యాప్లో ఇచ్చాను కాబట్టి అదే జీమెయిల్ అయితే ఇచ్చాను. మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన అడుగుతుంది ఫ్రెండ్స్, నేను అయితే సెట్టింగ్స్లోకి వచ్చి ఇస్తున్నాను కదా, మీరు గూగుల్ డ్యూ క్రియేట్ చేసిన నెంబర్ అయితే మీకు ఇక్కడ ఇక్కడ స్క్రీన్ పైన మీకు జీమెయిల్ అనేది అడుగుతుంది. నేను ఆల్రెడీ గూగుల్ డ్యూ క్రియేట్ చేశాను కాబట్టి ఈ నెంబర్తో నాకైతే ఇక్కడ అడగట్లేదు, మీకైతే అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మాదిరి ఇచ్చేసిన తర్వాత మీకు మీ రివార్డ్స్ అనేవి ఆల్మోస్ట్ డన్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది స్క్రీన్ పైన. అలాగే పైన వచ్చేసరికి మీకు మెసేజ్ రూపంలో ఒక ఈమెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా మనం గూగుల్ డ్యూలో కార్డ్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. 30 స్క్రాచ్ కార్డు అనేవి మనం దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్డు ఎర్న్ చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేయాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం గూగుల్ డ్యూ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. గూగుల్ డ్యూ అనేది ఓపెన్ చేసి తర్వాత మనం ఇక్కడ క్రియేట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అకౌంట్ అనేది డిలీట్ చేయండి. అకౌంట్ అనేది డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లియర్ డేటా అంటే మన గూగుల్ డ్యూలో క్లియర్ డేటాని క్లియర్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ డ్యూలో క్లియర్ డేటాని క్లియర్ చేసిన తర్వాత చూడండి, చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అప్పుడు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేశారంటే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదు, మళ్ళీ కార్డ్స్ అనేవి మిస్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా అలా ఎండ్ వరకు చూడండి. వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుంది ఏమనుకోకండి. ఈ విధంగా మనం మేనేజ్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు ఎలాగైతే చేసామో అంటే క్లియర్ డేటాని ఎలాగైతే క్లియర్ చేసి బ్యాక్ వచ్చామో ఆ విధంగానే రావాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు, మనం డైరెక్ట్గా మళ్ళీ రిజిస్టర్ అనేది అవ్వచ్చు. ఇంతకుముందుగా ఏ విధంగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉండదు కదా, ఆ లింక్ క్లిక్ చేసి ఏ విధంగా రిజిస్టర్ అయ్యారో అదే విధంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సేమ్ ప్రాసెస్ని. అయితే మీరు ఇంతవరకు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయని వేరే నెంబర్తో ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నెంబర్ కూడా ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే మీకు వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మీకు అక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. తర్వాత వచ్చేసరికి మనకి తర్వాత వచ్చేసరికి అక్కడ మీకు మళ్ళీ మెయిల్ అడుగుతుంది, ఆ గూగుల్ తేజ్ మీ సొంత మెయిల్ గూగుల్ తేజ్కి ఇచ్చిన మెయిల్ ఇచ్చేయండి. తర్వాత వచ్చేసరికి మనకి అకౌంట్ అనేది వెరిఫై అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఆ దానిపైన మాత్రమే లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మళ్ళీ మనకి క్రోమ్ బ్రౌజర్లో నడుతుంది, మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మీరు రివార్డ్స్ పైన క్లిక్ చేయండి. రివార్డ్స్ పైన క్లిక్ చేసినట్లే మనకు డైరెక్ట్గా గూగుల్ డూ అనేది ఓపెన్ అవుతుంది. గూగుల్ డూలో మనం మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మళ్ళీ మీ కార్డ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ విధంగా కార్డ్స్ అనేవి ఎర్న్ చేశాను, ఆ కార్డ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు గూగుల్ డ్యూలో రిజిస్టర్ అవ్వచ్చు ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా మీ దగ్గర ఎన్ని సిమ్లు ఉంటే గూగుల్ డ్యూ క్రియేట్ చేసిన సిమ్లు అన్ని సిమ్లతో మీరు లాగిన్ అయ్యి మీరు స్క్రాచ్ కార్డులు అనేవి ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయండి. చూడండి మీకు నేను ఎర్న్ చేసిన కార్డులు నేను చూపిస్తాను. నేను గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఆ గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేశాను. నా గూగుల్ అకౌంట్లో నేను ఎన్ని కార్డులు అనేవి ఎర్న్ చేశానో ఈ విధంగా చూపిస్తాను చూడండి. నేను నా గూగుల్ అకౌంట్లో సుమారు సిక్స్ స్క్రాచ్ కార్డులు అనేవి ఎర్న్ చేశాను. ఆ స్క్రాచ్ కార్డులు కానీ చూపిస్తాను చూడండి. ఇక్కడ రివార్డ్స్లోకి వెళ్తున్నాను. రివార్డ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నేను 1, 2, 3, 4, 5, 6 స్క్రాచ్ కార్డులు అనేవి ఎర్న్ చేశాను. ఒక స్క్రాచ్ కార్డు అనేది ఇంకా స్క్రాచ్ చేయలేదు, మీకు ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఇప్పటిదాకా వెయిట్ చేశాను. చూడండి స్క్రాచ్ చేస్తున్నాను, నాకు 11 రూపీస్ అనేది రావడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు ఎంతో కొంత వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నాకు 18 రూపీస్, 13, 16, 17, 15, 11 రూపీస్ అనేది రావడం జరిగింది. మీకైతే ఈ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ అమౌంట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తాను, అక్కడి నుంచి జాయిన్ అయ్యి నాకు డైరెక్ట్గా మెసేజ్ కూడా చేయండి. మీకు ఈ ఆఫర్ అనేది అంటే ఈ వీడియో అనేది యూజ్ అయిందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు, మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్కి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.